లేడీస్కి ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని మనం దేంతో సాల్వ్ చేసుకోవచ్చు అంటారు? సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఓవరీ పైన చిన్న చిన్న నీళ్ళు గుళ్ళలు ఉంటాయి. సో అది కరగాలంటే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ వాకింగ్. వాకింగ్ వాకింగ్ లేకుండా ఏ హార్మోన్ బ్యాలెన్స్ కూడా సెట్ కాదు. ఓకే, సో రోజు ఎంత నడవాలి అని చాలా మంది అడుగుతారు. 1 to 1.5 hours ఐడియలీ యూ షుడ్ వాక్ ఆన్ అ డైలీ బేసిస్. రెగ్యులారిటీ ఇస్ ఇంపార్టెంట్. ఒక రోజు చేసి మళ్ళీ చేయకుండా ఉండదు, వేస్ట్ అవుతుంది. సో వారానికి అట్లీస్ట్ 5 రోజులు నడిస్తే మీ దేహం హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది. పొద్దునైనా కానీ ఈవినింగ్ అయినా కానీ మీకు ఏది వీలు కుదిరితే అది ఓకే, కానీ యువర్ స్టమక్ షుడ్ బి ఎంప్టీ. బాగా బోన్ చేసి నడిస్తే లాభం లేదు, ఎంప్టీ స్టమక్లో నడిచండి. సెకండ్ థింగ్, పీసీఓడికి హార్మోన్ బ్యాలెన్స్ సెట్ అయ్యేదానికి సామలు బాగా పనిచేస్తాయి. సామలు, సో వాట్ డూ వి సే, 3 రోజులు సామలు వాడండి. ఓకే, ఇంకా ఒక్కొక్క రోజు మిగిలిన సిరిధాన్యాలు వాడుతుండండి అని చెప్పి. అంటే 3 times కూడా తీసుకోవాలా? 3 times లంచ్ డిన్నర్. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ చెడుది ఏది చేస్తుందో దాన్ని ఆపడం. ఓకే, తర్వాత మంచిది తీసుకుంటాం. సో ఇటు నుంచి చెడ్డది చేస్తూ ఇటు నుంచి మంచిది చేస్తుంటే అది యూ విల్ నాట్ రీచ్ టువర్డ్స్ హెల్త్. అది ఆపి ఇవన్నీ వాడుతుంటే మీకు వితిన్ 6 months మీకు తేడాలు తెలిసిపోతుంటాయి. ఓకే, చాలా మంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, మేడం మాకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నా ఫెయిల్యూర్ అయింది, కానీ ఇప్పుడు మాకు వితిన్ 6 months కన్సీవ్ అయ్యాము అని ఫోన్ చేసి చెప్తున్నారు. మన దగ్గర రాలేదు, వాళ్ళు చూడలేదు మనం డైరెక్ట్ గా, ఇలా యూట్యూబ్ లో చూసి, టీవీలో చూసి, బుక్ లో చదివి చాలా మంది ఫాలో అవుతున్నారు.